విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు ఇటు తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు సాయిబాబు చౌదరి గారు ఉన్నారు. ఆయన నిన్న కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని కుకట్పల్లిలో నిర్వహించారు. ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని అని చెప్పి ఆయన హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు అందుబాటులో సాయిబాబు చౌదరి ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్టీఆర్ అంటే ఏదో తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా ఇప్పుడున్న ప్రభుత్వం చూసే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా చూసే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? నమస్తే అండి. ఇవాళ చాలా బాధాకరమైన విషయం, ఒక దౌర్భాగ్యమైన రాజకీయాలకు శ్రీకారం చుట్టిన రోజు మొన్న అసెంబ్లీలో తీర్మానం. మహానాయకులు, మహాపురుషులు, మహానుభావులు, ఎందరో మహానుభావులు, వారి వల్లే మనం ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాం, ఈ చట్టసభల్లో కూర్చోగలుగుతున్నాం. ఈ చట్టసభల్లో మనం కూర్చుంటూ చాలా మంచి హోదాలను అనుభవిస్తున్నాం. ఆ మహానుభావులు లేనిదే ఈ అవకాశాలు లేవు. ఆ రోజున స్వతంత్ర సమరయోధులు కానీ, దేశం కోసం, ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం, ప్రజా అభ్యున్నతి కోసం, ప్రజా అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమ పథకాలను తీసుకుని వచ్చి వారు అమలు చేశారు. రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా స్ఫూర్తిదాయకులు కావాలి, మరి వాళ్ళు మార్గదర్శకంగా నిలవాలి అనే ఉద్దేశంతో ఈ పేర్లు పెట్టాలి కానీ, శిలాపలకాలు పెట్టాలి కానీ, లేకపోతే విగ్రహాలు పెట్టాలి కానీ, చరిత్రలో ప్రతి పౌరుడు కూడా రాబోయే తరాలు, గడిచిపోయిన తరాలను స్ఫూర్తిగా తీసుకుని మహానుభావుల్లాగా ఎదగాలనే ఉద్దేశంతో పెట్టడమే కానీ, ఎవడ హయాంలో వాడు రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వస్తే ఇంటి పేరు, ఒంటి పేరు, కులం పేరు మార్చుకున్నట్లుగా మార్చుకోవడానికి కాదు. ఇది ఆ సంస్కృతి కాదు. మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు, మరి ప్రతి వ్యక్తిని చైతన్యం చేసేది కళ. ఆ కళతో ఆయన సినీ రంగంలోకి వచ్చి ఒక రాముడు ఆయనే, ఒక కృష్ణుడు ఆయనే, ఒక వెంకటేశ్వర స్వామి ఆయనే, ఒక హీరో ఆయనే, అన్ని విధాలా మెప్పించగలిగిన గొప్ప వ్యక్తి. ఆయన నటించడం కాదు, నిజ జీవితంలో కూడా చూపించాలి. కాంగ్రెస్ కబంధ హస్తాలలో, ఢిల్లీ పరిపాలన హస్తాలలో, మరి ఆంధ్రదేశం అల్లాడుతున్న తరుణంలో ఇది కాదు. వీళ్ళందరికీ పౌరుష అగ్నితో పౌరుషాన్ని రేపెత్తించాలి, వీళ్ళలో ఉత్తేజాన్ని తీసుకురావాలా, వీళ్ళలో చైతన్యాన్ని తీసుకురావాలా, రాజకీయ చైతన్యాన్ని తీసుకురావాలని ఒక ఆలోచనతో పార్టీని స్థాపించి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన ప్రతి వ్యక్తికి కూడు గూడు గుడ్డ అందాలనే ఏకైక ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు చేసి, మరి ఆడపడుచులకి ఆస్తిలో అర్ధభాగం వచ్చే విధంగా, ఆస్తిలో సమాన హక్కు వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుని, ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని, పటేల్ పక్వారి వ్యవస్థను రూపుమాపి, కరణం వ్యవస్థను రూపుమాపి ప్రజల్లో అంత చైతన్యం తెచ్చిన ఆ మహానుభావుణ్ణి, ఆ మహానుభావుడు 1986లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏర్పడింది. మరి ఆ తర్వాత అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మర్చిపోకూడదు, ఆయన చనిపోయి ఉండారు కాబట్టి అలాంటి మహానుభావుని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టడం జరిగింది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టేసుకోవటం, తీసేసుకోవటం, ఇది ఏంటండి చరిత్ర? కుసంస్కారమా? జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పండి. మీ నాన్నగారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టడం వల్ల ఇవాళ ఇంకా మీరు ఆ సీట్లో కూర్చోగలిగారు. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకోవడం వల్ల ఎంతో పేద కుటుంబాలకి, చాలామందికి, కులాల వారీగా మతాల వారీ కాకుండా అందరికీ న్యాయం జరిగింది. కాబట్టే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు, మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పని వల్లే మీరు ఇంకా నిలబడి ఉన్నారు. మీకు చేతనైతే ఆరోగ్యశ్రీకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టండి. లేదు, పోలవరం ప్రాజెక్టు సగం లాగుంది. పోలవరం ప్రాజెక్టుని హోదా తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి వైఎస్ఆర్ పోలవరం ప్రాజెక్ట్ అని పేరు పెట్టండి. లేదు, అమరావతి మూడు ముక్కలు చేస్తామంటున్నారు. మూడు ముక్కలు చేయటం ఎందుకు? అమరావతిని నిలబెట్టి వైఎస్ఆర్ అమరావతి అని పేరు పెట్టండి. ఏంటండి ఇది? మీ రాజకీయాలేంటి? మీరు మాట్లాడే భాషలేంటి? హోదా కలిగిన ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, ప్రజలతో ఎన్నుకోబడి చట్టసభల్లో కూర్చుని మీరు మాట్లాడే మీ ప్రజాప్రతినిధులు, మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు ఏంటి ఆ భాష?
ఎంత దారుణంగా అంటే రాబోయే రోజుల్లో పౌరులు ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి సమాజానికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు మీరు ఇచ్చే సందేశం ఏంటి మీ నాయకులు మాట్లాడే భాష గాని అన్ని కూడా ప్రజలు గమనిస్తానే ఉన్నారు అన్న నందమూరి తారక రామారావు గారు ఒక వ్యక్తి కాదు మహాశక్తి ఆయన అభిమానులు ఒక ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో కాదు భారతదేశం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల ఉన్నారు మీరు ఆయన్ని ఒక పార్టీ వ్యక్తిగా ఒక ప్రాంతం వ్యక్తిగా ఒక కుల వ్యక్తిగా ఆ మహానుభావుని పోల్చుకుంటే మీరు నాశనం అయిపోతారు భస్మాసురుడు తన చేతిని తన నెత్తి మీద పెట్టుకున్నట్లే మీరు కూడా మీ చేతిని మీ నెత్తి మీద పెట్టుకుంటున్నారు మీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది కలర్దార్ బాబు గారు ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి చరిత్ర కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెనకాల చాలా కష్టం ఉందనుకోవచ్చు ఎన్టీఆర్ గారు అప్పట్లోనే ప్రైవేట్ కాలేజీలు చాలా ఉన్నాయి మెడికల్ కాలేజీలు వీటన్నింటినీ ఒక గొడుగు కిందకి తీసుకురావాలని చెప్పి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి 1986లో అది ఏర్పాటయింది అంటే ఇంత చరిత్ర ఉంది అక్కడి నుంచి చదువుకొని వెళ్ళిన వాళ్ళు దేశ విదేశాల్లో మంచి డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది రెడ్డికి రెడ్డి డాక్టర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము అక్కడి నుంచి చదువుకొని బయటకు వచ్చామని చెప్పి దీన్నంతా ఎట్లా చూడాలంటారు నా ఉదయం మరి మా ప్రదర్శన చేయటం మా నిరసన వ్యక్తం చేయటం అందరూ కూడా వేలాది మంది కులాలకి అతీతంగా రెడ్లు ఉన్నారు కమ్మలు ఉన్నారు కాపులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అన్ని కులాలు అభిమానులు కులమేముందండి ఎన్టీఆర్ గారి అభిమానులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండా ఆంధ్రాలో జరిగిన ఈ ఘాతుకానికి వాళ్ళు బాధపడుతూ వచ్చి ఏకతడిగిన జోరున బొల్లున వాన కురుస్తున్నా కూడా వాళ్ళు రోడ్డు మీద ఎక్కి నిరసన ప్రదర్శన చేశారు నాతో పాటుగా ఆ తర్వాత నిన్న సాయంత్రం ఒక హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా ఆయన గారు ఆ డాక్టర్ గారు చాలా భావోద్వేగానికి లోనయ్యాడు బాధపడ్డాడు ఏంటండి ఈ దారుణం మేము చదువుకుంది మేము దాంట్లో ఎన్టీఆర్ గారు లేకపోతే మాకు ఆ రోజున ఈ డాక్టరేట్ వచ్చేది కాదు మా పరిస్థితి ఇలా ఉండేది కాదు ఈడెవడండి తీయటానికి మేమంతా డాక్టర్లందరం మేము పుంజుకుంటే ఆ రాష్ట్రంలో అధోగతి పాలైపోతుంది నిరసన వ్యక్తం చేయాల్సి వస్తే రాష్ట్రమే దారుణమైన పరిస్థితికి ఉంటుంది ఇప్పటికే దారుణంలో ఉంది ఇంకా దారుణంగా ఉంటుంది అని ఆయన మాట్లాడటం ఒక భావోద్యోగానికి ఆయన లోన్ కావటం అనేది నేను కళ్ళారా చూశాను చాలామంది మాకు ఒక రెడ్డి గారు కలిశారు ఆయన కూడా భావోద్వేగంలోనే కులాలకే ప్రాంతాలకు అతీతం అండి ఎన్టీ రామారావు గారు ఏంటి ఆయన పేరు తీసేయటం ఏంటండి అది తప్పు అని చెప్పి చాలామంది వాపోతున్నారు మీ గమనించట్లా అది ఎవరైతే మీలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ పెద్దగా లేదు అన్న పరిస్థితుల్లో కూడా ఎన్టీఆర్ అభిమానులుగా మీరంతా ఇతర పార్టీలో ఉన్నప్పటికీ రోడ్ల మీదకి వచ్చి కుకట్పల్లి వేదికగా మీ నిరసన వ్యక్తం చేశారు అయితే ఇలా మీలాగా నిరసన వ్యక్తం చేసే వాళ్ళందరికీ కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైసీపీ నాయకులు గతంలో చాలా పేర్లు మార్చారు ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్గా ఉండేది ఒక టెర్మినల్ ఉండేది దాన్ని తీసేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారు ఇట్లా వాళ్ళు కూడా పేర్లు మార్చినప్పుడు ఈ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడికి వెళ్ళారు అప్పుడు ఎందుకు రోడ్డు ఎక్కలేదు అని చెప్పి మీలాంటి వాళ్ళందరికీ వాళ్ళు ఒక ప్రశ్నను సంధిస్తున్నారు ఏం చెప్తారు అంటే ఆ రోజున ఇది కూడా జరిగింది ఎన్టీఆర్ గారు టెర్మినల్ మార్చి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం జరిగింది అంటే అది అప్పుడు బేగంపేటకు సంబంధించిన ఎయిర్పోర్ట్ కాబట్టి అప్పుడు దీన్ని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా మార్చాలనే ఉద్దేశంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం దాన్ని కూడా వ్యతిరేకించాం కానీ వాళ్ళు అంతర్జాతీయ ప్రమాణాల కోసం దీన్ని ఇదిగా చేస్తున్నాం కాబట్టి ఏ అంతర్జాతీయ విమానాశ్రయమైనా ఒకే పేరు ఉండాలా దేశం మొత్తం మీద అనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారి పేరు ప్రతిపాదించి సరే కొన్ని ఇటుకి రాజీ పడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరు కూడా ఏం మాట్లాడలేదు కానీ మహానుభావుల్ని కించపరిచే విధంగా మీరు రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి సేవ చేసిన ఒక మహానుభావుడి పేరును తీసేయటంటే మీరు చాలా తప్పు చేస్తున్నారు నిన్న షర్మిల గారు కూడా ఆవిడ చిన్న వయసులో కూడా ఆవిడ మంచి యాక్టివ్గా ఆవిడ చాలా నిబద్ధతతో మాట్లాడింది పాదయాత్రలో ఉంటూ మీ విలేకరులు అడిగిన ప్రశ్నకి చాలా చక్కగా సమాధానం ఇచ్చింది ఇది చాలా తప్పు ఈ విధంగా చేస్తే ఒకవేళ అనుకుందాం రేపొద్దున మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు రాష్ట్రం మొత్తం అన్ని గ్రామాల్లో ఉన్నాయి మరి రేపొద్దున ప్రభుత్వం మారిపోవటం ఏంటి రేపొద్దున రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తీసేస్తే మీరు చేతులు కట్టు కూర్చుంటారా గాజులు తొడుక్కుంటారా ఏం చేస్తారు మీ నాయకులు ఏం చేస్తారు మహానుభావుడు విగ్రహాలు పెట్టడం ఎందుకు పేర్లు పెట్టడం ఎందుకు తీసేయడం ఎందుకు అంటే ఆ రోజున వాళ్ళు చేశారు అంటే అదే బాటలో మీరు కూడా వెళ్తారా అంత కుసంస్కృతుల మీరు కూడా మీకు జ్ఞానం లేదా
మనం ఈ పని చేస్తే ఇదే పనిలో ఇదే బాటలో వేరే వాళ్ళు వస్తారు మనకు అర్థం కావట్లేదా కానీ తప్పును తప్పుగానే ఖండించాలి ఇప్పుడు మీరు ఒక మంచి పాయింట్ని రైజ్ చేశారు నిన్న పాదయాత్రలో భాగంగా ఒక టీవీ రిపోర్టర్ అడిగిన దానికి వైఎస్ షర్మిల చాలా క్లియర్గా చెప్పారు దీనికి శాంటిటీ ఉండదు ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం వల్ల ఒరిగేదేమీ లేదు అని చెప్పి స్వయాన వైఎస్ఆర్ కూతురు మీడియా ముఖంగా ఆవిడ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కానీ ఇదే కుటుంబానికి సంబంధించి ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదు ట్విట్టర్లో అని చెప్పి ఆయన మీద పెద్ద ఎత్తున నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది అంటే వైఎస్ షర్మిల మాట్లాడిన దానికి ఎన్టీఆర్ మాట్లాడిన దానికి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది మీరు ఎన్టీఆర్ గారిని కలిశారు ఆ కుటుంబంతో పరిచయం ఉన్న వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు హైదరాబాద్లో ఎట్లా చూడాలంటారు ఎన్టీఆర్ గారి పోస్ట్ని ఎన్టీఆర్ గారు భావోద్వేగాలను బయటికి కనపడించట్లా ఆయన ఓన్లీ సినీ ఇండస్ట్రీకే పరిమితమైనట్లు ఉంది మరి వాళ్ళ తాతగారి పేరు మార్చడం అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మీద వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ క్యాబినెట్ ఆ క్యాబినెట్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే అసెంబ్లీలో ఉన్న వ్యక్తులు ఉండారో కొడాల నాని కానీ వంశీ కానీ ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళందరూ మాట్లాడిన మాటలను కూడా ఆ రోజున కూడా ఆయన సున్నితంగానే మాట్లాడటం జరిగింది మేమనేది ఏంటంటే ఎన్టీ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడలేదంటే ఆయన విజ్ఞతకి వదిలేద్దాం ఒక మహానుభావుడు ఇంత సేవ చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చిన మహానుభావుడి గురించి మేమే రోడ్లు ఎక్కితే ఆ మహానుభావుడు మనవడిగా పుట్టి ఆ అంశాన్ని తీసుకుని ఆయన వంశాంకనంగా పేరుతో అభివృద్ధి చెందుతున్న ఎన్టీ రామారావు గారు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం ఎన్టీ రామారావు గారు మీ మిమ్మల్ని ఎప్పుడు మేము జూనియర్ ఎన్టీఆర్గా చూడాల ఆ మహానుభావుడినే చూసాం కానీ మీరు స్పందించాల చాలామంది అభిమానులు చాలామంది అడిగారు ఎన్టీఆర్ గారు స్పందించట్లేదు ఎందుకని అంటే ఇది రాజకీయానికి సంబంధించింది కాదండి ఇది మీరు రాజకీయాల గురించి మాట్లాడలేదు అనుకోండి ఇబ్బంది లేదు మీ సినీ ఇండస్ట్రీ మీ లక్ష్యం మీరు ఎదురుకుపోతూ ఉన్నారు మీ అభిమానులు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ అదే అభిమానులు ఎన్టీ రామారావు గారికి కూడా ఉన్నారు మేము కూడా అభిమానులుగా అడుగుతున్నాం మేము ఎన్టీ రామారావు గారి అభిమానులుగా అడుగుతున్నాం మీరు స్పందించండి ఇది రాజకీయం కాదు ఒక మహాన్నతమైన వ్యక్తి పేరుని అప్రతిష్టపాలు చేసే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది కాబట్టి నందమూరి తారక రామారావు గారు మీరు స్పందించాలా గతంలో కోడాలి నాని చేసిన వ్యాఖ్యలు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఆయన గతంలో నారా భువనేశ్వరి గారి మీద ఇతరుల మీద చేసిన వ్యాఖ్యల మీద అప్పుడు కమ్మ సంఘాలన్నీ స్పందించినాయి అప్పుడు ఆయన బాహాటంగానే ఒక మాట అన్నారు ఈ కమ్మ సంఘాలతో నాకు పని లేదు ఈ తొక్కలో సంఘాలు అని చెప్పి ఆయన బాహాటంగా అప్పుడు విమర్శించారు ఇప్పుడు అన్న ఎన్టీఆర్ గారి మీద ఆయన ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తున్నప్పుడు ఇదే హైదరాబాద్కి సంబంధించి మీలాంటి కీలక నాయకులు చాలామంది ఉన్నారు ఒక కమ్మ సంఘం అనేది కూడా ఉంది మనకి కమ్మ సంఘం నుంచి అఫీషియల్గా ఎటువంటి ఖండన లేదు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం పట్ల అని చెప్పి కొన్ని ఆరోపణలు బయటకు వస్తూ ఉన్నాయి ఏం చెప్తారు అంటే కొడాల నాని చేసిన వ్యాఖ్యలకి కమ్మ సంఘం నుంచి మీ పెద్ద నాయకులంతా ఊతమిస్తున్నారు అనుకోవచ్చా అంటే ఆ రోజున రాజకీయాల అతీతంగా మా ఆడబడుచుని మేము వ్యక్తిత్వంలో రాజస్వంలో ఎక్కడ తగ్గం ఈ కులం 10 మందికి చేయూతనివ్వాలనుకునేది కులము అనేది మనం చేసే వృత్తిని బట్టి పుడుతుంది అది రెడ్డి అవ్వచ్చు కమ్మ అవ్వచ్చు కాపు అవ్వచ్చు ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు బీసీ అవ్వచ్చు మైనార్టీ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు చేసే వృత్తి విధానాన్ని పుట్టింది కానీ దాని గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మాకుంది ఆ రోజున ఎవరో స్పందించలేదు కాబట్టి మిమ్మల్ని చూసా మీ దుష్ట రాజకీయాలను చూస్తా మీ దుష్ట పరిపాలన చూసా తెలియదు ఎంతోమంది మహానుభావులు ముఖ్యమంత్రులుగా కొనసాగారు వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకున్నాం ఒక రెడ్డి కులానికో ఒక కమ్మ కులానికో సంబంధించింది కాదు ఇది అందరూ ఉండారు ఆ రోజున భువనేశ్వర్ గారిని వాళ్ళు అసెంబ్లీలో ఒకప్పుడు ద్రౌపది దేవిని ఏ విధంగా ఎలా అవమానించారో ఆ విధంగా అవమానించడం జరిగింది మరి ఆ రోజున కౌరవ సభ నాశనం అయిపోయింది మీకు కూడా ఆ టైం ఆసన్నమైంది కాబట్టి ఇట్లాంటి తప్పుల మీద తప్పులు చేస్తున్నట్టు ఉన్నారు ఆ రోజున కూడా చెప్పా మీరు మహాభారత సంగ్రామం జరిగింది దేనికోసం ఒక ఆడదాని కోసం పాండవులు కౌరవులు ఇద్దరు అన్నదమ్ములే మరి రాజ్యం కోసం పోరాటం చేసుకోవాల్సిన వచ్చింది పోరాటం చేసుకున్నప్పుడు మామూలుగా ఉండేదేమో
ద్రౌపదీదేవికి అవమానం జరిగిన తర్వాత అది కురుక్షేత్రంగా మారింది. శ్రీకృష్ణ మహానుభావుడు దానికి రథసారథి నడిపించాడు. పాపులు నశించాలి అంటే కొన్ని కొన్ని చేయాల, నశించేటట్టు చేశాడు. మీరు కూడా మీ మీ అంతరికి మీతే ఈ విధంగా చేసుకుంటున్నారేమో. లాస్ట్ టైం చెప్పినట్టుగా ద్రౌపది దేవి అవమానంతో ఎట్లా కురుక్షేత్ర సంగ్రామం జరిగిందో, మీ ప్రభుత్వం కూడా కూలిపోటాకి ఇదో కూడా ఒక కారణం కావచ్చు. ఎన్టీ రామారావు గారు జోలికి వెళ్ళారే, యుగ పురుషుడు ఆయన. కాబట్టి మీరు మానుకోండి, మీరు మంచి పరిపాలన చేయండి, మంచి మంచి ప్రాజెక్టులు తీసుకురండి, పెద్ద పెద్ద యూనివర్సిటీలు తీసుకురండి, దానికి పేర్లు పెట్టండి. వైఎస్ఆర్ గారి పేరు పెట్టండి, ఇంకో మీ తాతగారి పేరు పెట్టండి, తప్పులేదు. కానీ మీరు ఏం భావిస్తున్నారంటే ఏ రాజకీయ నాయకుడు చేసినా ఇది ప్రజాధనం, ప్రజాధనంతోనే మనం ప్రజా నాయకులుగా ప్రజలచే ఎన్నుకోబడి మనం వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాం. మన ఇంటిలో సొమ్ము ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు మీరు, కానీ ప్రజలు దానికి కూడా సంతోషపడుతున్నారు. ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి మనం అభివృద్ధి చేసి దానికి పేర్లు పెడుతున్నాం, మనకు నచ్చిన వాళ్ళ పేర్లు. దానికి పబ్లిక్ ఏమనుకోవట్లా, పబ్లిక్ మంచి పని చేశారు కాబట్టి పెట్టండి, బాగుంటుంది అంటున్నారు. మీరేదో మీ ఇంట్లో సొమ్ము పెట్టినట్టు మార్చేసుకుంటున్నారు, తప్పది. మీరు కూడా చేయండి, కొత్త కొత్త యూనివర్సిటీలు తీసుకురండి, దానికి పేర్లు పెట్టండి, అది బాగుంటుంది. చివరిగా ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ని, ఎన్టీఆర్ గారిని ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా ఒక గాడిని కట్టే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. అదంతా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. అంటే ఎన్టీఆర్ గారు బీసీలకి చాలా అవకాశం ఇచ్చారు. ఇవాళ ఆ క్యాబినెట్లో ఉన్న బీసీ మంత్రుల్లో చాలామంది ఎన్టీఆర్ గారు అప్పుడు మీరు రండి మీకు అవకాశాలు ఇస్తానని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే బీసీలకు పెద్ద ఎత్తున అగ్రభాగాన్ని కేటాయించారు ఆయన ప్రభుత్వంలో గతంలో. అదే అన్ని వర్గాల్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మహానుభావుడు ఎన్టీఆర్ అనుకోవచ్చు. ఈరోజు అలాంటి వ్యక్తిని ఒక కులానికి కట్టి ఇట్లా చేయటాన్ని ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఎట్లా అనిపిస్తుందండి? చాలా బాధగా ఉంది. బీసీలని తెలంగాణలో అయితే ఇవాళ కూడా ఎన్టీ రామారావు గారు పేరు చెప్తే రోమాలు నిక్కబొడుస్తాయి. ప్రతి గ్రామంలో కూడా ఆయన పుట్టినరోజుకో ఆయన సంవత్సరకానికో ఆయన జయంతి రోజును మొత్తం అందరూ పాలాభిషేకం చేసి ఎన్టీ రామారావు గారిని ఇప్పుడు కూడా పూజిస్తున్నారు. పార్టీలకు అత్యంతంగా పార్టీల్లో ఆ రోజున ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చాడు కాబట్టి ఈ రాజకీయ చైతన్యాన్ని ఇంతమంది నాయకులు అంత అధికారంలో ఉన్నారు. బీసీ నాయకులు ముఖ్యంగా బీసీలకి ఎన్నో చేశాడు. ఆ బీసీల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. మీరు చేసేది అసంస్కృతి, మీరు చేసే పని మంచిది కాదు. అయితే రామారావు గారిని ఒక కులానికి ఆమోదించడం అనేది దుర్మార్గం. మాకు ఒకటిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఉన్నాడు. ఆయన ఎన్టీఆర్ గారు చైతన్యంతోనే రాజకీయాల్లోకి వచ్చాడు. ఇప్పుడు కూడా చెప్తాడు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ గారు కూడా చెప్తాడు, కేటీఆర్ గారు కూడా చెప్తారు ఎన్టీ రామారావు గారు. మీరెవరండి ఎన్టీ రామారావు గారిని కులానికో ప్రాంతానికో పార్టీకో పోల్చడానికి? మా కృష్ణారావు గారు ఇంత అభివృద్ధి చేసినా ఇయాల్టకి తెలుగుదేశం పార్టీలో నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీకి వచ్చినా టీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేసి ప్రజల్లో మంచి మన్నలను తెచ్చుకుని ఇయాల్ట కూడా ఎన్టీ రామారావు గారిని ఏ రోజున మర్చిపోలా. ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమం వల్ల ఆయన తీసుకొచ్చిన రాజకీయ చైతన్యం వల్ల మేమంతా నాయకులమయ్యామని గొప్పగా చెప్తారు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీ తండ్రి కన్నా తండ్రి లాంటోడు ఆయన పేరు మార్చడం తప్పు. కాబట్టి మీరు ఇమీడియట్లీగా ఆ పేరు ప్రతిపాదనను వెనక తీసుకోండి. మీ నాన్నగారి పేరు మాకు కూడా ఆమోదయోగ్యమే. మీరు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసో, అమరావతి పూర్తి చేసో, కొత్త యూనివర్సిటీలు, కొత్త కొత్త హాస్పిటల్స్, కొత్త కొత్త ప్రతిపాదనలు ప్రణాళికలు తీసుకొచ్చి వాటికి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టండి. స్థిరస్థాయిగా మిగిలిపోవాలా. రాబోయే రోజుల్లో కూడా ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీలో అధికారం ఉండా కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అది రాజశేఖర రెడ్డి గారి పేరు కావచ్చు, ఎన్టీఆర్ గారి పేరు కావచ్చు, రాజీవ్ గాంధీ గారి పేరు కావచ్చు, ఎవరి పేరైనా కావచ్చు. మహానుభావుడు పేరు ఒక్కసారి పెట్టిన తర్వాత, మహానుభావుడి విగ్రహం ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ దుశ్చర్యలకు పాటుపడి వాటిని తీసేయటం అనేది తప్పు. మీకు చేతులెత్తి జోడిస్తున్నాం. మీరు ఇలాంటి తప్పులు చేయకూడదు. చేస్తే ఖబర్దార్, మీ గొయ్యి మీరే తవ్వుకుంటారు. ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీ మీద ఉన్న మంచి థాట్స్ అన్నీ పోతున్నాయి. మంచి మంచి ప్రజలకి ఉపయోగపడే ప్రణాళికలు చేయండి. దేశాన్ని రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండే విధంగా, అన్ని రాష్ట్రాలకు ఉన్న మన తెలుగు రాష్ట్రాలు గొప్ప ప్లేస్లో ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేయండి. ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది? పేర్లు పెట్టుకున్నది మాత్రం ఆశీర్వాదం ఉంటుందా? సరే, ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. మీలాంటి వాళ్ళు హైదరాబాద్లో సైతం నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ వేదికగా పార్టీలకు అతీతంగా
కమ్యూనిస్టులు కానివ్వండి, కాంగ్రెస్, బీజేపీ ఇట్లా పార్టీలకు అతీతంగా నాయకులంతా ఒక నిరసన ప్రదర్శనకు ప్లాన్ చేస్తున్నట్టు ఒక సమాచారం వస్తుంది. ఒకవేళ ఆ నిరసన ప్రదర్శన డేట్ ఫిక్స్ అయితే హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్ అభిమానులుగా మీరంతా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? చివరిగా 100% ఎన్టీఆర్ అభిమానులు ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు అన్ని రాష్ట్రాల్లో దేశం మీద మొత్తం ఉన్నారు. మేము అలాంటి పరిస్థితే వస్తే మేమంతా కూడా మేము సైతం ఎన్టీ రామారావు గారు పేరు కోసం ఆ యూనివర్సిటీ నిలపడం కోసం మేము సైతం ఆంధ్రప్రదేశ్కు తరలి వస్తాం, దానికి మేము ముందుండి నడిపిస్తాం. ఇది ఓవరాల్గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హైదరాబాద్లో ముఖ్య నాయకుడిగా ఉన్న సాయిబాబు చౌదరి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అక్కడ నాయకులను హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును అట్లాగే కొనసాగించాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అది కాదని ప్రభుత్వం అదేవిధంగా ముందుకు వెళ్తే రాబోయే నిరసన కార్యక్రమాల్లో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులంతా విజయవాడకి తరలి వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నారు.